గులాబీ పార్టీలో కేసీఆర్ తర్వాత ఆ ఇద్దరు అగ్రనేతలు అత్యంత కీలకం వారు ఈ మధ్య ఏం చేసినా చర్చే అవుతుంది అధికారంలో ఉన్నప్పుడే అంటే ఇప్పుడు ప్రతిపక్షంలో కూర్చున్నా అదే స్థాయిలో చర్చ జరుగుతోంది అయితే మారిన పరిస్థితుల్లో ఆ ఇద్దరు నేతలు ఎక్కడికి వెళ్లినా కలిసే వెళ్తున్నారు పార్టీ పనిని కలిసే చేస్తున్నారు బయట మాత్రం వారిద్దరూ ఉప్పు నిప్పులా ఉంటారనే చర్చ ఉంది ఇప్పుడు ఆ ఇద్దరు నేతలపై ఉన్న అపవాదును దూరం చేసుకుంటున్నారు ఆ నేతలు ఇంతకీ నేతలు అని ఆలోచిస్తున్నారా లెట్స్ వాచ్ స్టోరీ గులాబీ పార్టీలో అగ్రనేతలు కేసీఆర్ తర్వాత అంతటి బలమైన నాయకులు పార్టీ పుట్టిన నాటి నుంచి అన్నీ తానై హరీష్ రావు చూసుకునేవారు తెలంగాణ ఉద్యమం కోసం అమెరికాలో ఉద్యోగాన్ని వదులుకొని కేసీఆర్ వెంట నడిచి ఆయనకు అండదండగా నిలిచారు గులాబీ బాస్ వీరిద్దరికీ ఏ పని అప్పగించినా క్షణాల్లో పూర్తి చేస్తున్నారు ఉద్యమ పార్టీగా ఆవిర్భవించిన టీఆర్ఎస్ ప్రస్తుత బీఆర్ఎస్లో వీరిద్దరూ నుంచి బద్ద శత్రువులుగా ఉంటారనే అపవాదు లేకపోలేరు ఇద్దరికీ అస్సలు పడదు కలుసుకున్నా మాట్లాడుకోరు అన్న విమర్శ ఉంది రెండుసార్లు పార్టీ అధికారంలోకి రావడంతో వారిద్దరికీ కీలక మంత్రిత్వ శాఖలను కేసీఆర్ అప్పగించారు దీంతో పైచేయి సాధించేందుకు ఎవరి ప్రయత్నాల్లో వారున్నారు పార్టీలో కేసీఆర్ తర్వాత నంబర్ వన్ పోస్టు తమ నాయకుడిదే అని అంటూ కేటీఆర్ ఇటు హరీష్రావు వర్గం చెప్పుకుంది రెండోసారి అధికారంలోకి వచ్చాక కేటీఆర్ ను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ప్రకటించారు పార్టీలో నంబర్ టూగా కొనసాగారు అటు రావు పార్టీ క్యాడర్లో తిరుగులేని అభిమానాన్ని సాధించుకున్నారు ఎవరికి వారే యమునా తీరే అని బయట చర్చ జరిగేది అయితే వారిద్దరి మధ్య ఎలాంటి భేషజాలు లేవని ఇద్దరూ ఒకటి అని తెలిసిన వారు చెప్తుంటారు బయట ఎన్ని ప్రచారాలు జరిగినా అలాంటిదేమీ లేదన్నట్లు వాటిని పట్టించుకోకుండా ముందుకు వెళ్తున్నారు ఆ ఇద్దరు నేతలు అధినేత సూచన చేయడమే ఆలస్యం అధికార పార్టీకి చుక్కలు చూపిస్తున్నారు పనేదైనా గులాబీ బాస్ టార్గెట్ పెడితే పూర్తి కావాల్సిందే పార్టీ మనుగడ కోసం సైలెంట్గా కృష్ణార్జునుల వలె వర్క్ చేస్తున్నారు బావ హరీష్ బావమరిది కేటీఆర్ ప్రస్తుతం ఎక్కడికి వెళ్లినా కలిసి వెళ్తున్నారు ప్రతి అంశాన్ని దగ్గరుండి చర్చించుకుంటూ చకచకా పనులు చేస్తున్నారు అధినేత కేసీఆర్ ఏదైనా పని అప్పగిస్తే ఇద్దరు కలిసి చర్చించుకుంటూ అధికార పార్టీకి చుక్కలు చూపిస్తున్నారు అటు అసెంబ్లీలో ఇటు బయటి కార్యక్రమాల్లో తమదైన శైలిలో అధికార పార్టీని ఇరుకున పెడుతున్నారు ఇటీవల ఢిల్లీకి ఆ ఇద్దరు నేతలు పలుమార్లు కలిసి వెళ్లారు పార్టీ పిరాయింపుల అంశం ఎమ్మెల్సీ కవితను జైల్లో పరామర్శించటం ఇలా ఒకటి కాదు రెండు కాదు అనేక పనుల్లో వీరిద్దరూ దగ్గరుండి చూసుకుంటున్నారు ఇటీవల అసెంబ్లీ సమావేశాల్లో కూడా అంశాల వారీగా సబ్జెక్టులపై మాట్లాడి అధికార పక్షానికి ముచ్చమ్మటలు పట్టించారు అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ ప్రతిపక్ష పార్టీగా ప్రజా సమస్యలపై పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు సిద్ధం కావలసి ఉంది గులాబీ బాస్ కేసీఆర్ అనారోగ్యం కారణంగా దాదాపు నాలుగు నెలలు బయటికి రాలేదు ఇప్పుడు కూడా అత్యవసరమైతే తప్ప ఆయన బయటికి రావటం లేదు ఇటీవల అసెంబ్లీకి ఒకసారి వచ్చి వెళ్లిన ఆయన వీళ్ళిద్దరినే అన్నీ చూసుకోవాలని చెప్పినట్టు సమాచారం అంతేకాకుండా పార్టీని నేతలను కాపాడుకోవడం కోసం వేరిద్దరూ వ్యూహాలు రచిస్తున్నారు పార్టీకి కష్టం వచ్చినప్పుడు మనస్పర్ధలు విమర్శలు కోపతాపాలు పక్కనబెట్టి ముందుండి నడిపించేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు అంశమేదైనా ప్రభుత్వాన్ని టార్గెట్ చేసేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు కేటీఆర్ హరీష్ రావులు వీరిద్దరి కలయిక పార్టీలోని యువనేతలు ఇన్స్పిరేషన్గా తీసుకుంటున్నారు వీరిద్దరూ ఇలా కలిసుంటే పార్టీలో ఎంతటి కష్టమైనా తమ దారి చేరదని కార్యకర్తలు భావిస్తున్నారు పనిచేసే కార్యకర్తలు సైతం ఉత్సాహంగా పనిచేస్తారని నేతలు చెప్తున్నారు